మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గడచిన ఒక 4 రోజుల నుంచి మరలా ఉల్లి ధరలు మార్కెట్లో కొంచెం అత్యధికంగా ఉండటం అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో కూడాను కిలో 60 నుంచి 70 రూపాయలకు అమ్ముతున్న విషయం మనందరికీ తెలిసినటువంటిది. మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగినటువంటి అంశం సహజంగానే గత ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను గత కొద్ది మాసాల నుంచి రాష్ట్రంలో విస్తారమైనటువంటి వర్షాలు పడటం, నాట్ ఓన్లీ మన స్టేటు ఇతర రాష్ట్రాల్లో కూడాను ఉల్లి అధికంగా పండేటటువంటి ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడటం వలన ఒక ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిదే కాకుండా భారతదేశం మొత్తం మీద కూడాను ఉల్లి ధరలు అత్యధికంగా పెరగటం అనేటువంటిది గత కొద్ది మాసాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఉల్లి ధరలను అదుపులోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను మొత్తాన్ని కూడాను నిషేధించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. ఆ క్రమంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు పెరుగుతున్నటువంటి ఉల్లి ధరలను నియంత్రణ చేస్తూ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి అధికంగా పండేటటువంటి ప్రాంతాల నుంచి అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి ఇప్పటికే 2-3 మాసాల నుంచి ఆ ఉల్లి ధరలు పెరుగుతున్న ప్రతి సందర్భంలో కూడాను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఇతర ప్రాంతాల్లో అధిక ధరలు కొనుగోలు చేసి తక్కువ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లి సరఫరా చేసినటువంటి పరిస్థితులు ఇప్పటివరకు జరిగినాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు గడచిన 26, 9, 9 మాసం నుంచి కూడాను 7, 10 తేదీ వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడాను 673 మెట్రిక్ టన్నుల ఉల్లిని 50 రూపాయలు 60 రూపాయలకు నాఫెడ్ ద్వారా కర్నూలు అలాగే నాందేడ్ తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 85 రైతు బజార్లకు వినియోగదారుల మీద అధిక భారం పడకుండా ఉండే విధంగా 25 రూపాయలకే గడచిన ఆ మాసాల్లో కూడా ఉల్లిని సప్లై చేయడం జరిగింది. కొంత తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అక్రమంగా నిల్వ ఉంచినటువంటి గోడౌన్స్లో విజిలెన్స్ శాఖ ద్వారా రైడ్ చేయించి అవన్నీ కూడా కంట్రోల్ చేయటం వలన ఆ టైంలో ఉల్లి ధరలు కంట్రోల్లోకి వచ్చినప్పటికీ మరలా అనూహ్యంగా ఈ మధ్య ఒక 4 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీద కూడాను ఉల్లి ధరలు అధికంగా పెరిగినాయి అనేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో 60 రూపాయలు 70 రూపాయలకు కూడాను ఉల్లి ధరలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈ నెల 17వ తేదీ నుంచి కర్నూలు కానివ్వండి ఇతరత్ర ప్రాంతాల నుంచి దాదాపుగా 60 రూపాయలు 50 రూపాయలకి ఎక్కువ ధర కొనుగోలు చేసి ఇప్పటివరకు 21, 11వ తేదీ అంటే నిన్నటి వరకు కూడా సుమారుగా 470 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉన్నటువంటి 85 రైతు బజార్ల ద్వారా 25 రూపాయలకే వినియోగదారులకు సప్లై చేసిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి స్పష్టంగా. వీటితో పాటుగా ఈ ఉల్లి ధరలు అనేటువంటివి ఇంకొక 1 నెల వరకు కూడా ఒక మాసం వరకు కూడాను కొంచెం అత్యధికంగా పెరిగే పరిస్థితులు రాష్ట్రం స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ నెల రోజులు కూడాను రోజుకి 150 మెట్రిక్ టన్నుల చొప్పున ఈ నెల రోజులు కూడా 45,000 మెట్రిక్ టన్నులు బయట ప్రాంతాల నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా త్రూ నాఫెడ్ ఇన్వాల్వ్ అయి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి అవసరమైన మేరకు రైతు బజార్ల ద్వారా సప్లై ఇవ్వాలి అనేటువంటిది ఆదేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా వినియోగదారుల మీద ఉల్లి ధరకు సంబంధించినటువంటి అధిక భారం పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ నెల రోజులు కూడాను 45,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడానికి రోజుకు 150 మెట్రిక్ టన్నులు చొప్పున సరఫరా చేయించడానికి ఇప్పటికే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక ప్రణాళికను సిద్ధం చేయడం, ఆ దిశగా అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో
ఇప్పుడు మనం బయట ప్రాంతాల్లో 50 రూపాయలు 60 రూపాయలకి కొనుగోలు చేసి 25 రూపాయలకి ఇక్కడ వినియోగదారులకు ఇవ్వటం వలన కేజీకి దాదాపుగా 25 నుంచి 35 రూపాయలు 40 రూపాయలు ఆ ప్రైస్ వేరియేషన్ అంత వస్తుంది. ఈ ప్రైస్ వేరియేషన్ మొత్తాన్ని కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగం యొక్క శ్రేయస్సు దృష్ట్యా రైతు పండించిన పంటకు అది అమ్ముకునే టైంలో గిట్టుబాటు ధర లభించకుండా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, రైతు నష్టపోకూడదనే ఆలోచనతోటి ఆయన ఎంతో దూరదృష్టితోటి రైతు శ్రేయస్సే ప్రధానమైన ఎజెండాగా ఆలోచన చేసి ఏర్పాటు చేయబడినటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏదైతే ఉందో 3,000 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 5 మాసాలలో రైతు పండించిన పంటకు ఎక్కడెక్కడైతే గిట్టుబాటు ధరకు లభించక నష్టపోతున్నాడో, రైతు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో అన్ని సందర్భాల్లో కూడాను మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి రైతుకు నష్టం కలగకుండా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా ఉన్నాయి. దానికి కారణం గడచిన 3 సంవత్సరాల్లో కూడాను ఈ రాష్ట్రంలో శనగ రైతు తను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక 3 సంవత్సరాల నుంచి కూడాను తను పండిన పంటను ఇళ్ల దగ్గరే నిల్వ ఉంచుకుని అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు నోటీస్కి రావటంగానే వారు వెంటనే స్పందించి క్వింటాకు 1,500 రూపాయలు చొప్పున, జనరల్గా అయితే శనగలు ఎప్పుడు కూడాను ఎకరాకి 5 నుంచి 6 క్వింటాలు పండే పరిస్థితి ఉంటుంది. క్వింటాకు 1,500 రూపాయలు చొప్పున అంటే ఎకరానికి సుమారుగా దాదాపుగా 6,000 రూపాయలు అదనపు బెనిఫిట్ వచ్చే విధంగా 5 ఎకరాల వరకు స్లాబ్ పెట్టుకుని 5 ఎకరాలంటే 6×5 = 30, 15, 45,000 రూపాయలు అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు శనగ పంటను నిల్వ ఉంచుకున్నట్లయితే ఈ క్రాప్లో సెకండ్ శనగ పంట అనేటువంటిది బుక్ చేసుకున్నట్లయితే ఈ క్రాప్లో బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినప్పుడు కూడాను ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించనని చెప్పడం వలన 5 ఎకరాలున్న రైతుకు 45,000 రూపాయల వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. కేవలం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి ఓన్లీ శనగ రైతును ఆదుకోవటానికే 330 కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించడం, కేటాయించినటువంటి 330 కోట్ల రూపాయల్లో ఇప్పటికే సుమారుగా 100 కోట్ల రూపాయలు పైచీలకు రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి శనగకి నష్టపరిహారంగా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడు కూడాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏనాడు కూడా లేవు. గత పాలకులందరూ కూడాను ఎన్ని పర్యాయాలు రైతులను ఆదుకోవటామో రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానాలకే పరిమితం అయ్యారు, కానీ ఏ రోజు కూడాను రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతును ఆదుకున్న దాఖలాలు లేవు. ఉదాహరణకు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రేపు అధికారంలోకి వస్తే రైతు గిట్టుబాటు ధర కల్పించడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేసి రైతును ఆదుకుంటానని చెప్పి 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో రైతాంగానికి సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ కూడాను ఏ రోజు కూడాను ఆ 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన దాని నుంచి 4 రూపాయలు కూడా ఖర్చు పెట్టి రైతును ఆదుకున్నటువంటి దాఖలాలు కానీ ఆ పరిస్థితులు కానీ ఆనాడు లేనేలేవు. అలాంటి పరిస్థితులకు భిన్నంగా ముఖ్యమంత్రి గారు అధికారంలో రావటంగానే వారు కేటాయించినటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏదైతే 3,000 కోట్ల రూపాయలు దాని నుంచి ఫస్ట్ మొట్టమొదటగా 330 కోట్ల రూపాయలు కేటాయించి శనగ రైతులను ఆదుకోవటం, అలాగే మార్క్ఫెడ్ ద్వారా పెసలు కందులు ఇతరితర అపరాల పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను కొనుగోలు చేయడానికి 100 కోట్ల రూపాయలు కేటాయించి సుమారుగా 200 క్వింటాల పైచీలు కొనుగోలు చేయించటం, వాటితో పాటుగానే మొక్కజొన్న ఆల్రెడీ ఈ సీజన్ స్టార్ట్ అయింది, వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, మొక్కజొన్న కానివ్వండి వేరుశనగ కానివ్వండి ప్రత్తి కానివ్వండి ఇప్పటికే మార్కెట్లోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్న కొనుగోలు చేయటానికి అనువైనటువంటి ప్రాంతాల్లో 18 కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేరుశనగకు సంబంధించి మన ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఎక్కడో చెప్పాడు, ట్విట్లో పోస్ట్ చేశాడు, శనగ మొక్కజొన్న ఇంతవరకు మార్కెట్లోకి పంటే రాలేదు సంపూర్ణంగా, ఇప్పుడిప్పుడే ఎరవేలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఇంకా దిగుబడి పూర్తిగా మార్కెట్లోకి రానటువంటి పరిస్థితులకు భిన్నంగా
శనగల పంట వచ్చేసింది మార్కెట్లోకి, శనగకు సరైనటువంటి వేరుశనగకు సరైన గిట్టుబాటు లభించక రైతులు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. 3,000 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి దాదాపు 30 ఇయర్స్ 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అనేటువంటి పెద్ద మనిషి కామెంట్ చేసి అసలు మార్కెట్లకు సరికే రాలేదు. అప్పుడే 3,000 కోట్ల రూపాయలు వేరుశనగ రైతులు నష్టపోయారని చెప్పేసి అనడం జరిగింది. మొక్కజొన్నకు సంబంధించి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి అరైవల్ స్టార్ట్ అవుతున్నాయి. సరైనటువంటి గిట్టుబాటు ధర లభించక మొక్కజొన్న రైతులు 600 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పి ఈ మధ్య ఒక ట్వీట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ విధంగా అసందర్భమైన మాటలు మాట్లాడి రైతులను ప్రక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైన విధానం కాదు. ఇప్పటికి మార్కెట్లో సరిగా సరుకులు ఇప్పుడిప్పుడు వస్తున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోలు చేయడానికి 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం, వేరుశనగకు సంబంధించి ఆయిల్ ఫెడ్ ద్వారా 25 కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే గిట్టుబాటు ధర లభించట్లేదు అనుకుంటున్నారో ఆ లభించినటువంటి వేరుశనగ రైతులందరూ కూడాను ఆయిల్ ఫెడ్ కేంద్రాల వద్ద వాళ్ళు కనుక వాళ్ళు పండిన పంటను అమ్ముకున్నట్లయితే వాళ్ళు గిట్టుబాటు ధర లభించడానికి సరైన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. వీటితో పాటుగా గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కొనుగోలు సంబంధించి ఒక పెద్ద స్కామ్ నడిచిన పరిస్థితులు ఉండి ప్రధానంగా గుంటూరు కేంద్రంగా చేసుకుని ఆనాడు అప్పుడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆ పత్తి కొనుగోలులో జరిగినట్టు అవకతవకలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటి మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వమే సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 48 కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ప్రతి మార్కెట్ నుంచి మార్కెట్లోకి వస్తుందో ఆ వచ్చిన మార్కెట్లోకి వచ్చే ప్రతి మొత్తాన్ని కూడాను రైతుకు నష్టం జరగకుండా ఉండే విధంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా కొనుగోలు చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మొక్కజొన్నకు సంబంధించి 18 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే 200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. 43 ప్రతి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయిల్ ఫెడ్ వారి ద్వారా మరి అనువైన ప్రాంతాల్లో వేరుశనగ కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రైతుకు సీజనల్గా వచ్చేటటువంటి పంటల్లో ఎక్కడా కూడాను గిట్టుబాటు ధర లభించక నష్టపోకూడదు అనేటువంటి ఆలోచనతోటే అనేక విధాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ రైతును ఆదుకోవటానికి ఓ పక్క నిర్ణయం తీసుకుంటూ అలాగే ఇప్పటిదాకా మేము మాట్లాడినట్లు ఉల్లిపాయకు సంబంధించి అధిక ధరలకు ఇతర ప్రాంతాల్లోంచి కొనుగోలు చేసి వినియోగదారుల మీద ఎక్కువ భారం పడకుండా ఉండే విధంగా 25 రూపాయలకే రైతు బజార్ల ద్వారా సప్లై చేయించడం, ఇందాక పెద్దలు అడిగారు అరకేజీ ఇస్తున్నారు కదని చెప్పి అరకేజీ ఇవ్వటం అనేటువంటిది సప్లై అనేటువంటిది కొంచెం టైట్గా ఉండటం వలన సకాలంలో సరుకులు అందకపోవటం వలన ఈ మొన్న 2-3 రోజులు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడాను ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా రైతు బజార్లలో 25 రూపాయలకే కేజీ చొప్పున ఉల్లిపాయలు సప్లై చేయడానికి కూడాను ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మార్కెట్ ఎక్కువ ధర కొని తక్కువ ధరకు ఇవ్వటం వలన వస్తున్నటువంటి ఆ గ్యాప్ మొత్తాన్ని కూడాను 8 కోట్లు ఖర్చు అయినప్పటికి కూడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచే భరించాలి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచే ఈ నిధులు మొత్తం కేటాయించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్పష్టంగా ఎక్కడా కూడా కొనుగోలు చేసే చోట రైతుకు నష్టం జరగకూడదు, ద సేమ్ టైం వినియోగదారుల మీద అధిక భారం పడకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనితో పాటుగానే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒకటే, సహజంగా పట్టణ ప్రాంతాల్లో రైతు పండించిన పంటని గిట్టుబాటు ధర లభించడానికి మధ్యవర్తుల ద్వారా త్రూ మార్కెటింగ్ యాడ్స్లోనో లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్లోనో అమ్ముకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య టమాటాకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో రైతు పండించినటువంటి టమాటాకి అధిక ధర లభించకుండా మార్కెట్ని నియంత్రణ చేస్తూ కొంతమంది దళారులు ఎంటర్ అయి రైతుకు నష్టం కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు కర్నూలు జిల్లా పత్తికొండ కానివ్వండి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలాంటి ప్రాంతాలలో
రైతు పండించినటువంటి పంట అమ్ముకునే వరుస క్రమంలో ఎక్కడా దళారీ వ్యవస్థ అనేటువంటి ఉండకూడదనే ఆలోచనతోటి ఆ దళారులు మొత్తం అందరి మీద కూడాను చట్టపరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వలన ఆనాడు అక్కడ రైతుకి పత్తికొండ మార్కెట్లో 10 రూపాయలు కూడా పలకనటువంటి టమాటా ధర కేజీ మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి దళారులు మొత్తాన్ని పక్కన పెట్టేసి డిపార్ట్మెంటే కొనుగోలు చేయటం వలన కిలో 25 రూపాయలకి వచ్చినటువంటి పరిస్థితి. రైతు మామూలుగా దళారి ద్వారా అమ్మితే 10 రూపాయలు, దళారి లేకుండా డైరెక్ట్ త్రూ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్మితే 25 రూపాయలు, 15 రూపాయలు వ్యత్యాసం అన్నటువంటిది ఒక్కసారి మనం ఆలోచించేయండి. దీన్ని బట్టి రైతు దళారీ వ్యవస్థ ద్వారా ఎంత నష్టపోతున్నాడు అన్నటువంటిది. రైతుకు పండించిన పంటకు మంచి ధర లభించడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేయటం, రైతుకు సరైన ధర లేకుండా నియంత్రణ చేస్తున్నటువంటి దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయటానికి, ఆ దళారీ వ్యవస్థ మొత్తం నిర్మూలన చేయటానికి సైమల్టేనియస్గానే ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజులు మొత్తం కూడా రైతుకి మంచి రోజులు అనేటువంటిది శుభదినాలు అనేది దానిలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నిన్నటి రోజు చూసాం మనం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని సందర్భంగా బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆ సామాజిక వర్గం అత్యధికంగా జీవించే ప్రాంతాలలో వారికి సంబంధించి అనేక విధాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఒక బహిరంగ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తూ సంబంధిత లబ్ధిదారులకు ఆ ప్రయోజనం అందించేదానికి కొన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ మత్స్య భరోసా అనే నామకరణంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరైతే బ్యాన్ పీరియడ్ రిలీఫ్కి సంబంధించి ఎన్రోల్మెంట్ కాకుండా ఆ నిబంధనల మేరకు ప్రయోజనం ప్రతిఫలం పొందటానికి అర్హత ఉండి పొందలేనటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఆ బ్యాన్ పీరియడ్ రిలీఫ్ని ఎన్రోల్ చేయించుకోవటానికి నవంబర్ 21 నిన్నటి నుంచి డిసెంబర్ 21 వరకు కూడాను అంటే నెల రోజులు పీరియడ్ ఇస్తూ ఈ నెల రోజుల్లోపు బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి కానివ్వండి, 10,000 రూపాయల లబ్ధి పొందేదానికి కానివ్వండి, డీజిల్ సబ్సిడీ రాయితీని పొందే విషయంలో కానివ్వండి, ఇంక ఇతరతో అనౌన్స్ చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడాను ఆ లబ్ధిని పొందటానికి ఆ ప్రతిఫలాన్ని పొందటానికి రేపటి నిన్నటి నుంచి డిసెంబర్ 21 వరకు కూడాను వైఎస్ఆర్ మత్స్య భరోసా పథకం కింద లబ్ధిదారులు ఎన్రోల్ చేయించుకోవటానికి, అది అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఎన్రోల్ చేయించుకోవటానికి టైం ఉంది. కాబట్టి అర్హత ఉండి ఆ ప్రతిఫలాన్ని పొందలేనటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడాను వారి వారికి సంబంధించిన అనువైన కేంద్రాలలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వారి యొక్క నమూనా పత్రాలను తీసుకుని వెళ్ళి ఆ లబ్ధిని పొందటానికి అర్హత పొందాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఏదైనా మాట్లాడాలంటే అరకిలో అనే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రోజుకి 150 క్వింటాళ్ళు సార్, రోజుకి 1500 క్వింటాళ్ళు టన్సా క్వింటాల్ అని రాశారు మీరు క్వింటాల్స్ రోజుకి 1500 క్వింటాళ్ళు నెల రోజుల పాటు అంటే ఈ ఉల్లి దిగుబడి ఉల్లి సప్లై ఫ్రీగా మార్కెట్లోకి రావాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అంచనా వేసుకుని నెల రోజులు పడుతుంది. కాబట్టి ఈ నెల రోజులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నెల రోజులు ఎక్కడో కూడా వినియోగదారుడి మీద అధిక భారం పడకూడదనే ఆలోచనతో మొత్తం మీద 45,000 క్వింటాళ్ళు ఈ నెల రోజుల పాటు సప్లై ఇవ్వటానికి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్టు ప్రైస్కి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో 70 రూపాయల నుంచి 90 రూపాయలు పడుకుంది మార్కెట్, ఇతర ప్రాంతాల్లో 70 నుంచి 90 రూపాయల వరకు ఉంది మార్కెట్ రేటు. ఆ 70 నుంచి 90 రూపాయల వరకు కొనుగోలు చేసి 25 రూపాయలకే రైతు బజార్ల ద్వారా మనిషికి కేజీ చొప్పున సప్లై ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ మధ్యలో వచ్చేటటువంటి 40 నుంచి 60 రూపాయల ప్రైస్ వేరియేషన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ భారం మొత్తం కూడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి ప్రభుత్వ అధిక భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగా ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది.